مرم بقرة. Thank you.
ఈ అద్భుతమైన ధ్యానాన్ని
Veena Nadanto, Manaki, Anichina, Srimati, T. Rama Abhimanyu Garini, Vedikamediki Ahvanistunnam. సహజంగా జరిగే శ్వాసం గమనిద్దాం. ప్రశాంతంగా ప్రస్తుత పరి సమయంలో Thank you.
ఉత్సవాలకు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదే మహా తమ కృషి వల్లనే విజయవాడ ధ్యాన యజ్ఞం, శ్రీశైల ధ్యాన యజ్ఞం చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా, ఆంధ్ర సేవాదళ అధ్యక్షులుగా ఎన్నో గొప్ప సేవలను అందించారు. అలాగే యోగ జీవితం అనే అద్భుతమైన పుస్తకాన్ని మనందరికీ అందించారు. బ్రహ్మర్షి జగ్గా రాఘవ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించుకున్నాను. పద్మపత్ర విభంబస అనే పుస్తకపై విశిష్ట వివరణ అందించి, అలాగే పతంజలి యోగ సూత్రాలు అనే పుస్తకాలపై అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వారి ప్రేమ సేవ రూపంలో మనందరికీ అందించిన బ్రహ్మ విద్యాధిష్ట జగ్గా పద్మ గారిని వేదిక అలంకరించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ పుణ్య దంపతులు ఎంతో మందికి ఆదర్శమైన దంపతులు. 2002లో తమ ధ్యాన జీవితాన్ని ప్రారంభించి 2008లో సేత్ విజ్ఞానాన్ని తెలుగులో వర్క్షాప్స్ రూపంలో ప్రారంభించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, ఇతర దేశాలలో వర్క్షాప్ నిర్వహించడమే కాకుండా వారందరూ మరింతగా ఎదగడానికి కౌన్సిలింగ్స్ రూపంలో విశిష్ట సేవలను అందించారు. పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్గా, హైదరాబాద్ ట్రస్టీకి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలను చేపట్టి అద్భుతంగా తమ సేవలను అందిస్తున్న గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించుకున్నాం. మానస సరోవరం పిరమిడ్ నిర్మాణకర్తగా, మానస సరోవరం అనే పుస్తక రచయితగా రామరెడ్డి గారికి, మానస సరోవరం రామరెడ్డి గారు, ఎల్ఎస్సి రామరెడ్డి గారు, ఒక మాట రామరెడ్డి గారు, గంధం రామరెడ్డి గారు, చెస్ రామరెడ్డి గారు, ఇలా ఎన్నో పేర్లతో అందరికీ పరిచయం. తన కవితలతో, తన మాటలతో, తన జ్ఞానంతో జ్ఞానమును ఉరుదలోగిస్తూ, నవ్విస్తూ తమ సేవలను అందిస్తున్న శ్రీ కళ్యాణ్ రామరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించుకున్నాం. రెండు వేల 2లో ధ్యానించి మార్చి గుంటూరు జిల్లా సేవాదళ అధ్యక్షులుగా అద్భుతమైన సేవలను అందిస్తున్న ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. 2002లో ధ్యాన జీవితాన్ని ప్రారంభించి గుడివాడ రమణ మహర్షి పిరమిడ్ నిర్మాణకర్తగా ఉన్నారు. విద్వత్ మహిళా కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా విశేషమైన సేవలను అందించారు. బ్రహ్మ విద్వరిష్ట శ్రీ రాజకుమారి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించుకున్నాం. నిర్వహించారు, ఎన్నో పిరమిడ్స్ ను ఓపెన్ చేశారు, ఎంతటికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 2008లో పిరమిడ్ కట్టి చుట్టుపక్కల ప్రాంతాలను ధ్యానమయం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా విశేషమైన సేవలు అందిస్తున్న శ్రీ చెన్నకేశవులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించుకున్నాం. 3 ధన్యవాదాలు. మహాద్రష్ట ట్రస్ట్కి ధన్యవాదాలు. మరి 2014లో మహాద్రష్ట ట్రస్ట్ అని స్టార్ట్ చేసి మరి స్వర్ణత మేడము, మరి శ్రేతలు గారు, ఇంకెంతోమంది ట్రస్ట్ చేస్తుంది. దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వర్క్షాప్స్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా వర్క్షాప్స్ బ్రహ్మజ్ఞానం అని, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని, ఆచార్య అని ఎన్నో వర్క్షాప్స్ చేస్తున్నారు. అసెన్షన్ వర్క్షాప్, పూర్ణాత్మ వర్క్షాప్ అని ఎన్నో వర్క్షాప్ జరుగుతున్నాయి. ఒక్కొక్క వర్క్షాప్ చేయడం ద్వారా
ప్రతి మనిషిలోనూ ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక 3 డేస్ 10 డేస్ మనతో మనం ఆ ఎనర్జీలో ఉండడం వల్ల ఆనందయోగం 10 డేస్ జరుగుతుంది. ఆ ఎనర్జీస్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మన లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అదే కాకుండా మనం ఉండడం వల్ల అంటే గ్రూప్గా ఉండడం వల్ల ఎంతో ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అది విశ్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఒక పక్క మనలో చేంజెస్ జరుగుతాయి, రెండో పక్క మనం చేసే కార్యక్రమాల ద్వారా ఈ విశ్వానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. సో యజ్ఞాలు అనేవి మనం పక్కన చేసుకుంటున్నాం, మనం శాఖ ర్యాలీలు చేస్తున్నాం, గ్రూప్ గ్యాదరింగ్స్ అవన్నీ కూడా, అట్లాగే వర్క్షాప్స్ కూడా, గ్రూప్ గ్యాదరింగ్స్ ఒక మరి అన్ని రోజులు ఒక చోట మనం ఉండడం వల్ల ఎన్నో మార్పులు. డిఎన్ఏ వర్క్షాప్ పర్టికులర్గా సోమనాథ మేడం డిఎన్ఏ వర్క్షాప్ తీసుకురావడం జరిగింది. మరి శ్రీధర్ గారు పూర్ణాంత వర్క్షాప్ తీసుకురావడం జరిగింది. మరి ఆ వర్క్షాప్స్ ద్వారా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి అట్లాగే దాంతోపాటు సామాజిక కార్యక్రమాలు చేయడం, ఇప్పుడు మొన్న ఈ రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు మరి ఎంతో అక్కడ వెళ్ళి ఫుడ్ ఇవ్వడం కానీ వాళ్ళ బట్టలు కానీ కానీ సర్వీస్ చేశారు. ఇంతకుముందు కూడా నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా సేమ్ అదేవిధమైనటువంటి సర్వీస్ చేశారు. మరి సో ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ ట్రస్ట్ గురించి, ట్రస్ట్ యొక్క కార్యక్రమాల గురించి వెంకటరమణ గారి ద్వారా కొన్ని విషయాలు విన్నాము. తర్వాత పెద్దల యొక్క ప్రసంగాలను మనం స్టార్ట్ చేసుకుందాం. వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పుడు మహారాష్ట్ర గ్లోబల్ యూనివర్సిటీ యొక్క 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మహారాష్ట్ర గ్లోబల్ యూనివర్సిటీ అనేది ఇట్ ఈస్ ఎ స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మనందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఇది ఒక స్కూల్,
మనం చిన్నప్పుడు స్కూల్స్కి ఎలా అయితే వెళ్తామో మన ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడం కోసం ఈ మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ అనేది అక్టోబర్ 2019 మహాద్రష్ట పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అన్న పేరుతో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఒకనొక భాగం ఏంటంటే మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ. ఇందులో అలానే ఇంకా 9 విభాగాలు ఉన్నాయన్నమాట. మనకి దీనికన్నా ముందు కూడా సదానంద పిరమిడ్ కేర్ సెంటర్ అన్న పేరుతో ఎన్నో సేవా కార్యం చేసుకుంటూ వచ్చారు మన ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి డిఎన్ఏ స్వర్ణలత గారు. మేడం గారికి ఒక ఇందులో మనం 9 విభాగాలను 9 డైమండ్స్ అని చెప్పుకుంటాము. అందులో ఒకటి ఏంటంటే డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ డిఎల్ఎఫ్టీ అని పిలుస్తారు. అడ్డుపడుతున్న అంశాలను విడుదల చేస్తూ భూమాత యొక్క ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న కాంతి కార్యకర్తలందరూ కూడా ఈ భూమి యొక్క ఎదుగుదలకు మన యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటారన్నమాట. ఇందులో ఈ విధమైనటువంటి ధ్యాన కార్యక్రమాలన్నీ స్పిరిచువల్ పాలిటిక్స్ అని కరప్షన్ని ఈ భూమి నుంచి విడుదల చేయడం కోసం కార్యక్రమం, మన యొక్క ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ కోసం కొన్ని కార్యక్రమాలు, డాక్టర్స్ని డివైన్ డాక్టర్స్గా తయారు చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు, అలానే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, ఇలా ఎన్నో సేవా ధ్యాన కార్యక్రమాలని చేసుకోవడం జరుగుతుంది. అలానే మనందరికీ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉండాలి అనే ధ్యాన కార్యక్రమం మనము హెల్త్ ఫోరం అనే ఇంకొక ఆణిముత్యాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. ఇందులో మన ఆరోగ్య సమస్యలకి మూల కారణాన్ని తెలియజేసి వాటి నుండి బయటపడడానికి కావలసిన అనుభవ జ్ఞానం అంతా కూడా ఈ వర్క్షాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనం ఇప్పటి వరకు జూమ్లో ఆన్లైన్లో చేయడం జరిగింది. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసినటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటంటే డివైన్ యూత్ ఫోరం. ఇందులో యువత యొక్క ఆలోచన సరళిని మార్చే ధ్యాన యజ్ఞం ఇది. ఇందులో వారి యొక్క జ్ఞాపక శక్తి క్రియాశక్తి ఎలా పెంపొందించబడాలి, వారి యొక్క జాబ్ విషయంలో అయినా కెరీర్ విషయంలో అయినా వారికి కావాల్సిన గైడెన్స్ని ఇవ్వడం, వాళ్ళు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి కావాల్సిన ధ్యాన కార్యక్రమాలన్నీ కూడా ఇందులో జరగడం జరుగుతుంది. అలానే ఇంకొక ఆణిముత్యం ఏంటంటే డివైన్ పేరెంటింగ్ అండ్ జీనియస్ వర్క్షాప్. 3 రోజులు ఉంటుంది ఇది, ఫిజికల్గా జరుగుతుంది. 7 సంవత్సరాలు పైబడిన పిల్లలు 15 సంవత్సరాలలోపు ఉన్న వీళ్ళని మనము ఒక చోట ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో పాటు రావాలి. వాళ్ళలో చిన్నపిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీసేటువంటి ధ్యాన కార్యక్రమం అన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే పిల్లల్ని ఎక్స్చేంజ్ చేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా ఆధ్యాత్మికంగా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే యొక్క జ్ఞానం అంతా కూడా మీకు ఈ జీనియస్ వర్క్షాప్లో తల్లిదండ్రులు అందడం జరుగుతుంది అన్నమాట. అలాగే మరి ఈరోజు ఈ యొక్క మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా మరి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా అభినందనలు. ఈ ట్రస్ట్ చేసేటువంటి కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వన్ ఆఫ్ ది ట్రస్టీ రమణ గారు తెలియజేశారు. 9 అంశాలు చెప్పారు. వాటిల్లో ఈ యొక్క ధ్యాన మాతృత్వం అనేది ఈరోజు ఉన్నటువంటి యువత ఆడపిల్లలు కొత్తగా పెళ్లి చేసినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, మరి వాళ్ళందరికీ మనం గురువాడ రమణ మహర్షి తిరుపతి క్షేత్రంలో మొట్టమొదటిగా చేసుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. మరి అట్లనే లేడీ త్రీ కూడా నెక్స్ట్ మంత్ మళ్ళీ రమణ మహర్షి క్షేత్రంలోనే చేస్తాము అన్నప్పుడు మేడం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మనకి ఒక 5 ఇయర్స్ ముందలే ఒక విషయం అనమాట రమణ మహర్షి క్షేత్రంలో ఎనర్జీస్ విశ్వవ్యాప్తమైన అని చెప్పేసి అని. మరి అట్లాంటి క్షేత్రంలో మళ్ళీ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా అక్కడ క్లాసెస్ జరుగుతున్నది
మాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి వారి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. రావడం జరిగింది. ఆ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుందరికి ధ్యాన సమాంజలి. ఈరోజు మహాద్రష్ట గ్లోబల్ ట్రస్ట్ యొక్క 5వ వార్షికోత్సవ సందర్భంగా మనందరం కలుస్తున్నాం. మరి ఆ వార్షికోత్సవ అంటే మహాద్రష్ట గ్లోబల్ ట్రస్ట్ యొక్క సృష్టికర్త అయిన స్వర్ణ మేడంకి శుభాభినందనలు, అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ కూడా అభినందనలు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అంతరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే ఈ ప్రపంచానికి భూమి మీద ఎందుకు వచ్చారో, ఏం చేయాలని తెలుసుకుని స్వర్ణ తన సాధన ద్వారా, తన అంతర్ముఖ సాధన ద్వారా తన యొక్క విజన్ ఏంటో, తన యొక్క భూమి మీదకు వచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకుని మరి అతని అద్భుతమైన మహాద్రష్ట గ్లోబల్ ట్రస్ట్ అని చూడండి, అసలు ఎందుకో ఆ పేరులోనే మహాద్రష్ట. వాస్తవంగా చెప్పాలంటే మహాద్రష్ట అంటే స్వర్ణే. ఇంతకంటే కన్నుంది ఆవిడకి కదా. సో కాబట్టి రాబోయే విజన్ అంటే ఏంటో తెలుసుకుంది కాబట్టి ఆ విజన్కి తగ్గట్టుగా తన యొక్క ఆశయానికి అనుగుణంగా ఆ మార్గంలో పయనిస్తూ మరి తన తోటి వారందరితో కూడా సభ్యులు అంటే మిగతా ట్రస్టీలందరితో కూడా కలిసి చక్కగా ఈ యొక్క అద్భుతమైన ఈ ట్రస్ట్ను ముందు తీసుకెళ్తుంది గత 5 సంవత్సరాల నుంచి. మరి అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలోనూ దాన్ని ప్రవేశపెట్టి దానికి సంబంధించిన జ్ఞానాన్ని తన వర్క్షాప్ ద్వారా ప్రజలందరికీ అందిస్తున్నారు. మరి ఇందులో ఇంకా చెప్పారు 9 ఎపిసోడ్స్, 9 రకాలు కానీ దానిలో ఒక చక్కటి ఉంది. బాల్యావస్థ, ఉత్థావస్థ, బాల్యావస్థ, యవనావస్థ, ఉత్థావస్థ, ఎవరిని వదిలిపెట్టాలి. సో ఎవరెవరికి ఏ స్థాయిలో జ్ఞానం కావాలో ఆ స్థాయిలో జ్ఞానాన్ని ఇవ్వడానికి వాడక ఒక అద్భుతమైన ప్రిపరేషన్, అంటే ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ వయసులో ఎలా ఉండాలి, వాళ్ళకి తగ్గ జ్ఞానాన్ని ఇవ్వడం మరి దాని వెనకాల ఆ ట్రస్ట్ చేసే కృషి అంతంత అర్థమవుతుంది. మరి అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఎంతో పరిశోధన చేయాలి. ఆ పరిశోధన స్వర్ణికి అంతరంగం నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. దాన్ని మరి ఇంప్లిమెంట్ చేస్తుంది చక్కగా. సో కాబట్టి ఈ యొక్క మహా గ్లోబల్ ట్రస్ట్ మరింత విజయాలు సాధిస్తూ ఎంతోమందికి వారి జీవితాల్లో కావాల్సిన వెలుగులు నింపుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. ఓవరాల్ పిఎస్ఎఫ్ మూమెంట్ కనుక చక్కగా గమనించగలిగినట్లయితే మూమెంట్ ఒక సిలబస్ ఉంటుంది మనకి. అది మన పరిజ్ఞానానికి హరిజక్ట్ నైజంలో పడుకుంటాయి. ఏమిటి ఆ సిలబస్ అంటే 18 గైడ్లైన్స్, ఒక 18 ఆర్డర్స్ చెప్తాను. ధ్యానం చేసేవాళ్ళు లక్షల మంది కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ 18 ఆర్డర్ సూత్రాన్ని అధిగమించే స్థాయికి ఎదుగుతారో వాళ్ళందరినీ ఆయన బెనిఫిట్ మాస్టర్ అని చెప్పేటటువంటి అర్హత కలుగుతుంది మొండి పడుకుంటాం. ఎందుకంటే ధ్యానంలో అవసరాలు తీర్చుకోవడానికి ఎంతోమంది వస్తుంటారు. అవసరాలు తీరిపోతుంటాయి, అది ఆరోగ్యం కావచ్చు, కోరికలు కావచ్చు, వాళ్ళు ఎదగడానికి ఏదేది కావాలో అవన్నీ కూడా అయిపోతుంటాయి. అలా కాకుండా పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అందుకుని సమాజానికి నేనేమి ఇవ్వాలి అనేటటువంటి దానిలో చాలామంది మా సత్యులు ఒక సొంత ఆర్గనైజేషన్గా వాళ్ళు ట్రస్ట్గా పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అది ఓవరాల్ మూమెంట్ పేస్లో పేసే మూమెంట్ గమనిస్తే మనకు అర్థమవుతుంటాయి. పత్రిక చెప్పిన కాన్సెప్ట్లో స్పిరిచువాలిటీ మీన్స్ ఇది ఫ్రీడమ్ అని చెప్పారు. ఒక కాన్సెప్ట్ అంటే ఫ్రీడమ్, ఎన్నో కాన్సెప్ట్లు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే సత్య సమాజంలో ఎదగడానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. దానిలో హయ్యెస్ట్గా ఏంటంటే స్పిరిచువాలిటీ మీన్స్ చర్య ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి ఒక ఆత్మ ప్రణాళికని తీసుకునే మనం భూమి మీదకి వస్తున్నాం. సకల మానవుడికి బలి అర్థం అయినా కాకపోయినా ఎవరైతే జ్ఞాన పరిపించో అడుగుపెట్టు తనలోకి తన ప్రయాణం సాగించుకుని నేను అనబడే దేహ పదార్థం కాదు ఒక ఆత్మ పదార్థం అనేటటువంటి అనుభూతి చెందగలిగితే అప్పుడు వాళ్ళు దిగి ప్రణాళిక ఎప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ప్రణాళిక ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళిక బద్ధంగానే ఈ భూప్రపంచం ప్రయాణం సాగించుకుంటారు. అట్లా మరి బిఎస్ఎఫ్ మూమెంట్ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ఎంత జ్ఞానాన్ని అందుకుంటున్నారో మనందరికీ కూడా అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు మన మూమెంట్లో పత్రిక మనం అందించినటువంటిది ప్రతి వ్యక్తి ఎదగడానికి అంటే శక్తివంతంగా ఎదగడానికి సాధన కావాలి, జ్ఞానపరంగా ఎదగడానికి స్వాధ్యాయం కావాలి, క్లారిటీ ఇంకా తెచ్చుకోవడానికి సైన్స్ సాంఘికం కావాలి,
ఇంకేమైనా సందేహాలు ఉంటే ఆచార్యులు అందించాలి. ఇవన్నీ కూడా పత్రిక మనం అందించినటువంటి ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారమే వాళ్ళు ఎంతమంది మాస్టర్ తెలియగలిగితే మనకి చెప్పడానికి వీలు. ఈ భూమి మీద గమనించగలిగినట్లయితే భూమి మీద 2012 కోటల మేడలో ఎంటరైపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక షిఫ్టింగ్ అంటే యూనివర్స్ గేమ్పై మనం కనుక గమనించగలిగినట్లయితే యూనివర్స్లో ఎన్నైనా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం నిర్చించేటటువంటి భూమి తన యొక్క ప్రకంపన స్థాయిని తెలుసుకుని ఏ స్థాయిలో తయారు చేస్తుంది అనుకున్నప్పుడు 2012 మన భూగోళం అంతా కూడా కోటల మేడలో ఎంటరైపోవడం జరిగింది. అయితే షిఫ్టింగ్ అనేటటువంటి ఒక విధంగా గోళం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ గోళం మీద జీవించేటటువంటి మానవులందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కూడా కొత్త తరహాన్ని అందుకునే స్థాయికి వెళ్తారు. అంటే షిఫ్టింగ్ అనేది మైండ్లో కూడా జరగాలి. అలా జరగడానికి ఒకేసారి ప్రిపేర్ అవుతారా లేదా అని చెప్పడానికి ఇన్ని కోణాలు ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం ఇవ్వడం కోసం పత్రిక ధ్యాన జగత్తు శాఖ జగత్తు కలిగి జగత్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిగా మనం చెప్పాలి. ఎందుకంటే మన మూమెంటే గ్లోబలైజేషన్ మూమెంట్. కాబట్టి గ్లోబలైజేషన్ అంటే ఏ జరగాలి ఈరోజు వ్యక్తికి ఆహారం కోసం ఏదీ కూడా చెప్పబడకూడదు. ఎందుకంటే అందరిలోనూ అదే కేటీని ఉంది కాబట్టి. అలాగే ప్రతి మానవుడు ధ్యానం అనే కాన్సెప్ట్ ద్వారా ఎనర్జీని చేయగలిగినట్లయితే వాళ్ళు వాళ్ళ ఆత్మ ప్రణాళిక చేసి వాళ్ళకి అర్థం చేసుకొని ఆ హై ఫ్రీక్వెన్సీ జోన్లో ఎంటర్ అయిపోతే వాళ్ళ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించారో వాళ్ళకి అర్థం అవుతుంటాయి. అందువల్ల దీనికోసం మరి అంత పెద్ద కార్యక్రమాన్ని మనం పత్రించి మనం అందించారంటే తక్కువ విషయం కాదు. మరి అట్లా ఈ వచ్చినటువంటి వాళ్ళలో మేడం స్వర్ణ గారు కూడా మరి విజయవాడ సొసైటీలో ఎంతో మన మాస్టర్స్ ఎన్ని రకాలు ఎదిగినప్పటికీ కూడా మరి మేడం గారు కూడా దీనిలోకి ఎంటర్ అవ్వటం ఆవిడ గంటలు కాదు రోజుల సేపటి కలుగుతున్నారు. అలాగే అనప్రతిగా ఉండిపోయినప్పుడు ఆవిడకు ఆవిడ ప్రయాణం సాగినప్పుడు ఆత్మ ప్రణాళిక ఏమిటంటే ఆవిడ అందుకోగలిగి అనుభవాలు సాధారణ జీవితం ఆయన కూడా సార్ మన మైండ్ తెలియజేస్తారు. అక్కడ అలా మొదలు పెట్టిన జీవితం తర్వాత మరి వాళ్ళ మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిందని అంటే ఆ ప్రణాళికను అందుకోవటం ఒక ఎత్తు అయితే ఆ అందుకున్నటువంటి ప్రణాళికని ఆ నియమబద్ధంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది పక్క ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి చేస్తుంది. అట్లా క్వాలిటీ ప్రకారంగా ఆవిడ ప్రయాణం చేస్తూ ఈ రోజు ఎంతో సబ్జెక్ట్ ఇప్పటివరకు మనం చెప్పాను ఎన్ని విభాగాలంటే తొలి జరగాలి అనేటువంటి విభాగాలు సత్య సమాఖ్యం జీవితం అనేటువంటి జ్ఞానాన్ని అందించారు. అవన్నీ కూడా అందిస్తూ ఈరోజు మన 50th anniversary జరిపోవటంలో మనమంతా కూడా కలుగుతున్నామంటే మరి మేడం గారికి ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా మరోసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా మన ఆరాధ్య గురువు జ్ఞాన గురువు అయినటువంటి బ్రహ్మస్పితామణ పత్రిజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ 5వ వార్షికోత్సవం, ఒకటి కాదు రెండు కాదు 5వ వార్షికోత్సవం. మరి పత్రిజీ పెరుమిడి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని ఒక రంగస్థలంగా క్రియేట్ చేసి ఆ రంగస్థలం మీద ఒక నాటకం వేయాల్సింది. అయితే ఆ నాటకం వేయాలంటే నాటకంలో తప్పనిసరిగా అనేక పాత్రలు ఉంటాయి. ఒక పాత్రకి మరొక పాత్రకి సంబంధం ఉండదు, ఎవరి పాత్ర వాళ్ళదే. మరి అలాంటి పిఎస్ఎస్ రంగస్థలంలో ఒక అద్భుతమైనటువంటి ఒక నాటకానికి పోషకర్తలుగా రకరకాల పాత్రలు ఇచ్చినట్టు మరి మన ఎవరి పాత్ర ఎవరి పేరు అడుగునట్టు ఒక్కొక్కరికి ఒక టైటిల్. స్వర్ణలత అంటే చాలామంది తెలియకపోవచ్చు, డిఎన్ఏ స్వర్ణలత. అలాగే మనకి ఈయన బాలకృష్ణ గారు సేతు బాలకృష్ణ, ఇంకెవరైనా పిలుస్తారా పిఎస్ఎస్ఎంలో సేతు బాలకృష్ణే. అట్లాగే పూర్ణమ్మ శ్రీధర్ చూడండి అసలు ఎంత టైటిల్స్ ఉంది, ఎవరి పాత్ర అది జానరాత్రులు లేకపోతే బ్రహ్మర్షులు అవన్నీ కామంగా చాలామందికి ఇచ్చిన ఈ టైటిల్స్ మాత్రం ఒక్కొక్కరికి ప్రత్యేకత ఇస్తూనే ఉంటుంది. సో మరి మేడం గారు ఇప్పుడు ఈ ట్రస్ట్ గురించి ఈ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది. ఆనందయ్యారు ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది సాక్షాత్ తన దగ్గర దైవం వచ్చి నీకు ఏం కావాలో కోరుకుంటే అందరూ అడిగేది ఆనందం ఆనందం ఆనందం. ఈ ఆనందాన్ని మించింది ఏది లేదు కదా.
అయితే ఈ ఆనందం అనేది అందరు కోరుకుంటున్నా, అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియనటువంటి అయ్యా మీ స్థితిలో అనేక రకాలుగా మరి ఎవరు ఏం చెప్పినా ఇదేమోనే అదే ఆనందం అన్నట్టుగా ఆ మార్గాన పయనిస్తున్న సమయంలో అసలైన ఆనందం అంటే ఏమిటో ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరికి అనుభవానికి తెలియజేయడానికి ఈ ఆనందయోగ కోర్సు చాలా డిజైన్ చాలా చక్కగా డిజైన్ చేశారని చెప్పి నేను అనుకుంటాను. సో అందులో కూడా ఒకటి రెండు మూడు మూడు పాటలుగా దాన్ని డివైడ్ చేయడం అంటే చాలా గ్రేట్. మరి దాదాపు మనకి పిఎస్ఎస్ఎంలో చాలా వింగ్స్ ఉన్నాయండి, ఎన్నో వింగ్స్ ఉన్నాయి మనకు తెలియదు కాదు. మరి వాటిల్లో ఇదొక మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ అంటే అది వినటానికి చాలా ప్రత్యేకతకు చాలా వింతగా వెరైటీగా ఉన్నటువంటి ఆ ట్రస్ట్కి సహజంగా మనందరం కూడా ఏదో కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు అందరికీ జ్ఞానబోధ చెప్తూ ఉంటారు. జ్ఞానాన్ని తెలియజేయడం కోసం, జ్ఞానాన్ని తెలియజేయడం కోసం వచ్చిన వాళ్ళందరికీ ఆ విధంగా చెప్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ యూనివర్సిటీ అంటే ఒక యూనివర్సిటీలో ఎవరిని విద్యార్థులను తయారు చేసి విద్యార్థుల్ని మరి సొసైటీకి అప్పుడు చెప్పాలంటే మాస్టర్లుగా తయారు చేయాలి. సో ప్రత్యేకమైనటువంటి ఒక అభ్యాసం బట్టి మరి దాదాపు ఇప్పటికే ఇందాక చెప్పారు మిత్రులు, ఇప్పుడు 15 మంది 15 20 మంది మాస్టర్ 50 మంది మాస్టర్లు ఇప్పటికే తయారయ్యారంటే చాలా గ్రేట్. మరి ఈ ఎంసీపీలో మనం జ్ఞానాన్ని బోధించడం చెప్పే కాదు, ఆ మాస్టర్లను తయారు చేయడం చాలా ప్రత్యేకత కూడా విషయం కాబట్టి సో అది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా నేను పరిగణించి మరి ఇంకా ముందు కూడా 150 మాస్టర్లు కూడా తయారు చేసి మరి మన జ్ఞానగురు అయినటువంటి పితామహ పత్రిజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ట్రస్ట్ నిర్వాహకులకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. విశేషమైన సేవా కార్యక్రమాలు అందిస్తూ పెరుమిడి సేవా దళ్ గుంటూరు జిల్లా కన్వీనర్గా పనిచేస్తూ ఆయన పిఎస్ఎస్ఎంలో ఎంత సేవ చేస్తున్నారంటే ఆయన ద్వారా ఎన్నో ధ్యాన కేంద్రాలు, ఎంతోమంది మాస్టర్స్ తయారవుతున్నారు. మరి ఆయన చేసినటువంటి విశేష సేవా కార్యక్రమాలు చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది, ఆయనే మంగళగిరి శంకర్రావు గారు. ఆత్రా శంకర్రావు గారు అంటే కూడా మంగళగిరి శంకర్రావు గారు అంటే బాగా అందరికి తెలుస్తుందేమో. మరి ఈ కార్యక్రమాన్ని పరిష్కరించుకుని వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతుంది. మనందరికీ శ్వాస గురువుని పరిచయం చేసి మనమే భగవంతుడు అని మనకు తెలియజేసిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ 50th anniversary మనందరం ఇక్కడ కలవటం అనేది చాలా ఆనందకరమైన విషయం. స్వర్ణలత గారు ఈ మెడిటేషన్లోకి వచ్చిన కాంచి పరిచయం మొట్టమొదట్లో ఆవిడ వచ్చి సాధన చేస్తూ తర్వాత సదానంద పెరుమిడి కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఆవిడ సాధన చేసుకుంటూ ఎంతోమంది కౌన్సిలింగ్స్ ఇస్తూ వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తూ స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ ఈ యొక్క బోధ కాదు, సామాజిక సేవ కూడా చేయాలనే దృక్పథంతో ఈ ప్రాంతంలోనే అంతకుముందు అగ్ని ప్రమాదం జరిగి ఇంటి కాలిపోయినప్పుడు వాళ్ళకి వంట పాత్రలు, సరుకులు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్నో వస్త్రాలు దానం చేయటం అట్లా అందరితో మమేకమవుతూ వాళ్ళకి కావాల్సినటువంటి సామాజిక సేవ చేస్తూనే తను సాధన చేసుకుంటూ ఆత్మపరమైనటువంటి అవగాహన అందరికీ కలిగించాలనే ఉద్దేశంతో మరి మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ అనేది స్థాపన చేయడం, దానికి పెద్దలందరూ మరి బాలకృష్ణ సార్, శ్రీధర్, రామాచారి గారు వీళ్ళు మంచి టీం వర్క్ చేస్తూ ఇందాక చెప్పినట్టుగా ఆనంద యోగం అనేది ఒక అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా ఆనంద యోగంలో ఇప్పుడు
మనం ఎంతమంది మాస్టర్స్, పిఎస్ఎస్ఎం అంటేనే మాస్టర్స్ సమూహం. దీనిలో ధ్యానంలోకి వచ్చిన తెల్లారే మాస్టర్ అయిపోతారు, వారి యొక్క అనుభవాలు చెప్తా ఉంటారు, లేకపోతే విన్నయ్య చెప్తా ఉంటారు, అనుభవించిన చెప్తా ఉంటారు. అలా వారి యొక్క స్వీయ అనుభవాలనే కాకుండా అయిపోయిన తర్వాత ఆచార్యులుగా తయారు చేయాలి. ఇప్పుడు చూస్తామంటే మనకు అర్థం అవుతుంది, సార్ అయిపోయిన తర్వాత మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ధ్యానం క్లాస్ చూస్తే ఒక 100 మంది వేదిక అందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఈ మహారాష్ట్ర గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా మరి ఎంతో అద్భుతంగా ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని మరి ధ్యానాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి మరి ఎంతో మరి ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పత్రిక కాన్సెప్ట్స్ అందరికీ అందించడానికి ఎంతో మందిని ఆచార్యంగా తయారు చేయడం జరిగింది. మరి ఇది స్వర్ణత మేడం గారి యొక్క కృషి పట్టుదల మరి ఎంతో ఉంది దీనిలో. మరి ఈ ప్రయత్నంలో మేమంతా కూడా భాగస్వాములు కావడం అనేది మా యొక్క అదృష్టం. మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరికీ థ్యాంక్ యూ అన్నారు. నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2019లో మెడిటేషన్లోకి వచ్చాను. అప్పుడు పిఎంసి మాస్టర్ల ద్వారా చాలా నాలెడ్జ్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ అప్పుడు జూన్ క్లాసులు అన్నమాట. ఆ జూన్ క్లాసులో టిఎంఏ వర్క్షాప్ని జూన్లోనే ఏర్పాటు చేశారు. దానికి కొంతమందిలో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకుని ఆ జూన్లో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అందరూ పెట్టుకున్నారు. కాబట్టి నేను కూడా పెట్టుకుంటే నన్ను రిజెక్ట్ చేశారు అన్నమాట. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు నుంచి మెడిటేషన్ చేయాలి అనుకున్నాను, కొన్ని బుక్స్ చదవాలి. నేనేమి చదవలేదు కానీ అప్పుడే జాయిన్ అయ్యాను మెడిటేషన్లో కూడా. అయినా సరే నేను చదివేశాను బుక్స్, నేను 2 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నానని చెప్పేసి ఫామ్ ఫిల్అప్ చేసి పంపించేశాను. అక్కడ వీళ్ళు ద్రష్టము నిజంగా ఆ ద్రష్ట కాబట్టి అక్కడ నన్ను రానివ్వలేదు అమ్మా. కానీ నాకు నేర్చుకోవాలి, అది ఏమి నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు డిఎన్ఏ అంటే ఏంటో తెలియదు, కానీ వీళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ చాలా అవసరం ఇప్పుడు భూమల్ల దానికి అని నాకు తపన అన్నమాట. ఆ తపనతో వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి, ఆ డిఎన్ఏలో నేను జాయిన్ అవ్వాలని చెప్పండి. నా తపన ద్వారా అయిపోయిన క్లాసే నెక్స్ట్ నా వీడియోలోకి వచ్చేసి మొబైల్లోకి. అప్పుడు నాకు నా మొబైలే పెద్ద గురువు. ఎప్పుడైతే మొబైల్లో వచ్చేసిదో నాకు చాలా ఆనందం అన్నమాట. నేను డైరెక్ట్గా జాయిన్ అవ్వకపోయినా ఆ క్లాస్ నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి అది పెట్టుకుని వీడియో ఉన్నానమాట. వింటూ ఉన్నప్పుడు అసలు నాకు మన పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాల యొక్క వివరాలని తెలుసుకోవడమే డిఎన్ఏ. మన డిఎన్ఏ అంటే మన అది ఏదో కొత్తది కాదు, మన పాతది, మన యొక్క పురాణం అన్నమాట. అక్కడే మనం ఏ విధంగా జీవించాము, ఏ విధంగా అటువంటి స్థితులను మనం దాటుకుంటూ వచ్చాము, ఆ వివరాలన్నీ అమ్మ చెప్తూ ఉంటే ఏ బుక్లోనే లేవు ఆ వివరాలు. చాలా అద్భుతమైన అటువంటి నాలెడ్జ్ అది. వినేటప్పుడు నేను వింటూ మెడిటేషన్ చేసేవాడిని. నన్ను ఇలా తయారు చేస్తాను బ్రహ్మర్షి పితామహ అతిథి గారి హృదయపూర్వకంగా నా ప్రథమ గురువు అంటే సదానంద యోగి గారు. ధ్యానంలోకి వచ్చిన మొదటిసారి నాకు కనెక్ట్ అయిన వాడు సదానంద యోగి గారు. ఆయన కూడా ఈ వేదిక నుంచి రావడం వారికి నేను ఇలా అవ్వడానికి నా తల్లిదండ్రులు నాకెంతో సహకారాన్ని ఈ జన్మని నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే ఈరోజు నేను రూపాయి ఉండేదాన్ని నాకు తెలుసు. వాళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకెంతో సహకారాన్ని తోడ్పాటుని అందజేయడమే కాకుండా నా మిత్రులందరూ రామకృష్ణ సార్ గారు, పున్నాథ శ్రీధర్ గారు, రామాచారి గారు వీళ్ళంతా కూడా నాకు ఎంతో సహకారాన్ని అందించారు. వీటన్నిటికన్నా ముందు నేను మొదటిసారిగా స్థానంలోకి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మనం నడిపించిన వాళ్ళు తల్లిదండ్రులతో సమానమైన బ్రహ్మర్షి జగ్గారు, రంగ విస్తరించిన జగ్గారు,
అంటే నాకు ఎంతో సహాయాన్ని అంటే అమ్మ నుంచి అమ్మ ప్రేమ ధ్యానం అందరికి ఎలా అందించాలో నేను నేర్చుకున్నాను. మా వాళ్ళు అందరూ అంటారు క్లాసులో ఇంత ప్రేమతో ఎలా ఉంటున్నాను కారణం ఉంటాయి. నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అందరితో ఎలా ఉంటాడో ఆవిడ నుంచి నేను అది నేర్చుకున్నాను. అలాగే మేనేజ్మెంట్ అంతా అసలు క్లాసులు ఎలా నిర్వహించాలి అసలు ప్లానింగ్ ఎలా చేయాలి ప్లాన్ అనేది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే సార్ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి సార్ అడిగారు ఇవన్నీ 2015లో సెషన్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మన విజయవాడకి మంచి ప్లానర్ దొరికారని చెప్పేసి అంటే ఆ ప్లానింగ్ అంతా ఎవరి దగ్గర నేర్పించానంటే నాకు వెనకమాల రెండు తండ్రి నేర్పించిన అంతకుముందు నేను ప్రాణ హీలింగ్ నేర్చుకున్నాను అనమాట. ప్రాణ హీలింగ్లో ఉన్నప్పుడు ధ్యాన పరిచయం నాకు వేరే విధంగా ఉండేది. రిటైర్డ్ మెడిటేషన్స్ ద్వారా ఉండేది అనమాట. ఆయన గురుగారు ఆయన మెడిటేషన్ చెప్పిస్తూ ఉంటే దాంతో మెడిటేషన్ చేయడం అంత తెలుసు. కానీ టెక్నాలజీ అంతా తెలుసు కానీ ఎనర్జీని సెన్స్ చేయడం వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చాను డే వన్ నుంచి నేను 4 అవర్స్ డీప్ మెడిటేషన్లో వెళ్ళడం 7 డేస్కే నా 7 బాడీస్ని నేను రిలీజ్ చేసుకోవడం నా గత జన్మలాన్ని చూడడం ఇవన్నీ కూడా తెలిసిందన్నమాట. బుద్ధిని కాలంలో ఆంధ్రపాలిగా ఉన్నట్టుగా నాకు తెలిసింది. అలాగే ఎన్నో కాన్షియస్ తీసుకొని నేను జన్మం తీసుకున్నాను. అందులో యోగి వేమన కాన్షియస్ ఉంది శ్రీకృష్ణ దేవరాయలు కాన్షియస్ ఉంది ఇలా ఎన్నో కొంచెంగా తీసుకొచ్చి జన్మం తీసుకున్నాను నాకు అర్థమైంది. తర్వాత 2015లో 13లో డిఎన్ఏ గురించి నాకు ఇవ్వడం జరిగింది నాలెడ్జ్. అయితే నేను అది చేస్తాను నేను అసలు ఏం ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను నాకు ఇంగ్లీష్ కూడా రాదు. కానీ ఎలా ఓపెన్ అయిందో నాకే తెలియదు. డిఎన్ఏ సబ్జెక్ట్ ఓపెన్ అవ్వడం దాన్ని నేను 15 నుంచి సెషన్స్గా చేయడం చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2016లో ఏమైంది అంటే ఒకసారి నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందన్నమాట. అది మహాదృష్టికి సంబంధించి నేను మెడిటేషన్లో ఉన్నాను. నన్ను ఉన్నత లోకాల్లో ఉన్న సత్యలోకంలోకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక పెద్ద యూనివర్సిటీని నేను చూశాను. ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరూ ఎవరైతే ఉన్నారంటే ఇక్కడ మనం సైంటిస్టులుగా యోగులుగా ఎవరైతే చూస్తున్నామో వాళ్ళందరూ అక్కడ సబ్జెక్ట్స్ బోధిస్తున్నారు సబ్జెక్ట్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద జడ ఉంది. జెంట్స్కి లేడీస్కి కూడా పెద్ద జడ ఉంది. కింద కాకుండా అన్నమాట ఆ జడ. అలాగే వాళ్ళకి ఒకే కన్ను ఉంటుంది అది ఆ ఒక్క కన్నుతోనే ఉంటారు. ఆ యూనివర్సిటీ కూడా పెద్ద కన్ను ఆకారంలో ఉంటుంది. ఏంటి అంటే మహాదృష్ట అని చెప్తారు. నేను అడిగే ఏంటి ఇంకా మహాదృష్ట అంటే ఏంటి అంటే ఎవరు విస్తారంగా చూసేది అంటే ఇంకా అది చూడనిదంటూ ఏమీ లేదు. అదే మహాజ్ఞానం అని చెప్పారు. ఇది ఇలాంటిది మాకు కూడా కావాలి. మేమందరం ఎలా తెలుసుకుంటాం దీని గురించి అంటే త్వరలో ఇది భూమి మీదకి వస్తుంది అని చెప్పాను. నేనేమనుకున్నా అంటే అది తీసుకొచ్చి మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తే చాలా తక్కువ నేను పనిచేసారి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడు విజయవాడ సారు సినిమా హౌస్కి వచ్చున్నారు. సార్ మౌనంగా ఉన్నారు సార్ అసలు. నేను వెళ్ళి సార్తో సార్ ఇది మహాదృష్ట యూనివర్సిటీ రూట్ అయితే వస్తుందని చెప్పారు సార్ అని అంటే సార్ సైన్ చేసి చెప్పారనమాట. వస్తుంది కానీ కొంచెం సమయం పడుతుంది అంటే సార్ సైకి నాకు అర్థమైంది సైకితోనే చెప్పారు మౌనంలో ఉండి. అయితే ఎవరో మహాన్ బాబు వస్తారు దాన్ని చేస్తారు అందులో నాకు కూడా కొంచెం చోటిస్తే బాగుండి అనిపించింది. ఎంతో కొంత నాకు కూడా జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం నాకు ఇస్తే బాగుండు అనుకుని అలా నేను వదిలేశాను. దాని గురించి ఇంకా వస్తారు వస్తారు ఎవరో వస్తారనుకుంటూ త్వరగా రావాలి మెడిటేషన్స్ చేస్తున్నాను. అయితే 2019లో ఏమైందంటే ఒకసారి ఇలాగ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటారా అని చెప్పేసి ఎవరి కోసమన్నా ఎదురు చూస్తారా మీకు ఇచ్చింది మీరు ఏం చేస్తారు అని అడిగారు. అది నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అంటే ఎవరికి ఏం అవకాశాలు ఇచ్చారు ఏం జరుగుతుంది అంటే నీకు ఇచ్చిన అవకాశం నీకే మహాదృష్ట అవకాశం ఇస్తున్నాము నువ్వేం చేస్తున్నావు. అంటే యూనివర్సిటీ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో జ్ఞానం కావాలి అలాగే దానికి సంబంధించిన భౌతికమైన నాలెడ్జ్ కూడా ఎంతో ఉండాలి. అంటే ఏదైతే మన ప్రొఫెసర్స్గా ఉంటున్నారో వాళ్ళ వెనుక మాకు చూస్తే ఎంఎస్లు ఎంఏలు ఎంపీలు
ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివి నాకేమి లేదు. అలా అని ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామా అంటే మా వారు ఆర్టీసీ కండక్టర్, మాకు ఉండడానికి తినడానికే సరిపోయేంత ఆస్తులు అనమాట అవి. మా పిల్లలే ఆస్తులుగా, నేను కలిసి ఉండడమే ఆస్తిగా భావిస్తూ ఉంటున్నా ఎదుగుతున్న వాళ్ళము. అలాంటిది యూనివర్సిటీ చేయడం అనే అవకాశం మాకు రావడం తెలిసింది అని అనుకుని, సరే ఏం చేయాలి ఏం చేయాలని అనిపిస్తే కొంచెం ఏదో ఒక చిన్న పని చేద్దామని చెప్పి 2019 అక్టోబర్ 14 మిత్రులందరితో కలిసి ఈ ట్రస్ట్కి చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అలా మళ్ళీ కొన్ని రోజులు పట్టున్నాం. తర్వాత మళ్ళీ ఏమి చేయవా, ఇది కోసం ఏం చేయవా అంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అందుకోసం ఏం చేస్తాను అంటే కనిపించిన వాళ్ళని చేసుకుంటూ వెళ్ళాను. ఏం కనిపిస్తారు, ఒకసారి 2014 ఎలక్షన్లో నుంచి అని అడిగారు. అప్పుడు ఎలక్షన్లో నుంచినప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఓట్ వేయండి, నేను చేయాలము అని అడగడానికి వెళ్తే వాళ్ళని క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, మీరు ఇప్పుడే కనపడతారా, ఇంకెప్పుడు కనపడరా, ఎలక్షన్ అప్పుడే కనపడతారా అంటే మనం చేస్తున్న ధ్యాన కార్యక్రమాలు మన వాళ్ళందరికీ తెలుసు కానీ మనం ఫిజికల్గా ఏంటి అనేది అందరికీ తెలియట్లేదు అని నా మైండ్ కనిపించింది. అయితే మనం తెలియాలంటే ఎలా వెళ్తామంటే సేవ ద్వారానే వెళ్తాం. పద్మీజీ మనకి సేవ గురించి చెప్పాలి, ధ్యాన సేవ అనేది సహస్రాల సేవ, కానీ భౌతికంగా మూలాధారం స్వాధిష్టానంలో కూడా మనం సేవ చేయొచ్చు. మణిపురిక సేవని, అనాహత సేవని, విశుద్ధ సేవని, ఆజ్ఞా సేవని, ఇలా 7 రకాల సేవలు మనం కూడా చేయవచ్చు అని నాకు అనిపించింది అనమాట. అందుకోసమే ఈ భౌతిక ఎక్కడ ఏ అవసరం ఉంది అంటే మహాద్రష్ట ఒక చిన్న రాయేస్తుంది ఇక్కడ. అలాగే కరోనా టైంలో ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో సేవ చేయడం జరిగింది అనమాట. ఆ అవకాశం మాస్టర్స్ ఇచ్చారు, అలాగే పెద్దలందరూ ఎంతో సహకారం. అంటే నేను ఒక్కరిమే చేయడానికి ఏమీ లేదు, అందరి సహకారం ఉంటేనే అది జరుగుతుంది. ఎంతో మంది పెద్దలు, పెద్దగారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది సహకారంతో నేను కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు విజయవాడకి జరిగిన వరద కార్యక్రమంలో కూడా ఇంచుమించు 7-8 లక్షల ఖర్చుతో చాలా సేవ చేయడం. ఎవరి మాస్టర్లు అందరూ చెప్పాలనేది నా కోరిక. నేను ఎన్నో ఒక్కొక్క విషయం పైన, కాలేజ్ పైన, ఆశీర్వాదం పైన, ఇలా ఏ సిద్ధులైతే చేస్తాను అది బ్రహ్మశివ అనేది బాగా బాగింది. మహాదశ దర్శత్వం ఎవరిది అంటే సత్య సాధి. నేనైతే అదే తీసుకుంటాను. ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఉన్నాయి మహాదశ ద్వారా. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి వరకు బాగుంటుంది. థ్యాంక్ యూ. సమానం తర్వాత వస్తుంది సమానం తర్వాత. అని ఒక పాపులర్ ఇచ్చి అభ్యర్థిస్తూ ఎంతో విశేషమైనటువంటి సేవ చేస్తున్నాడు. మరి రాజదేవతి రాజు గారిని ఒకసారి చప్పట్లతో ఆహ్వానించుకుందాం, వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. మహాద్రష్ట ప్రభుల్ యూనివర్సిటీ శుభాకాంక్షలు మేడంకి, టీమ్ మెంబర్స్ అందరికి. చాలా ఆలస్యం, ఉపన్యాసం ఇచ్చే సమయం తెలుసుకోవడం బాగుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఒక అద్భుతమైన బాధ్యత తీసుకున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ధార్మిక సంస్థల యొక్క బాధ్యత ధర్మాన్ని తెలియచేయడం.
ఈరోజు ఈ పరిస్థితి హ్యూమన్ ఇంకా హ్యూమన్ కాలేజ్ 98.4% ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా దీని కోసం జీవులు చంపుతున్నారు. ఒక తోటని పెంచి ఆ తోటలో ఉన్న అన్ని చెట్లు చచ్చిపోతే ఆ తోట మళ్ళీ వైఫల్యం. ఈవేళ ఈ రాష్ట్రం ఇలా ఉంది అంటే ఇది డెఫినెట్గా ధార్మిక సంస్థల వైఫల్యం. ఇది నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను. ఒక తరపు వైఫల్యపు ఫలం ఇంత చేదుగా ఉంది. అయితే ఒకే ఒక అద్భుతం, ప్రైవేట్ స్పిరిచువల్ సొసైటీస్ ఒక 40 ఇయర్స్ ఒక మహాద్భుతం. ఎవరు చేయనంత పని ఈ భూమి మీద ఏ గురువు ఇంత విస్తృతంగా పర్యటన చేసి ఇంతమందిని చేరి ఇంతమందిలో చైతన్యాన్ని కల్పించి మనందరికీ పెద్ద బాధ్యత అప్పగించలేదు. ఆ పనిని అందరూ నిర్వహిస్తా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తన బాధ్యతని 100% అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి పెరమిడ్ మాస్టర్కి అభినందనలు తెలియజేస్తా. అందరూ మరింత సమిష్టిగా మరింత శ్రద్ధతో ఈ పరిస్థితిని మనం ఏం చేయాలో ఆ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం దగ్గర మేడం దగ్గర అండి thank you.
Yeah.
Okay.